రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ప్రబలుతున్న నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 6 రోజుల పాటు కరోనా సమస్యల పరిష్కారానికై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై సమర భేరీలో భాగంగా డిజిటల్ ప్లకార్డులతో ముఖ్య నాయకులతో చేపట్టిన నిరసన దీక్షను టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విరమించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం కరోనా నిర్ధారణ టెస్టులు ప్రైవేట్ హాస్పిటల్లో చేయడానికి ఎన్ఏబిఎల్ అగ్రిగేషన్ ఉండాలని, లేని హాస్పిటల్స్ కరోనా టెస్టులు చేయడానికి అనుమతి నిరాకరించాలని, అసలు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ కు ఎన్ఏబిఎల్ అగ్రిగేషన్ ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్చువలైజేషన్లో భాగంగా 3వ రోజు నిరసన కార్యక్రమం నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కరోనా వ్యాప్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రంగా ఉన్న పరిస్థితులు, ఇవాళ భారతదేశంలోనే కరోనా వ్యాప్తిలో 2వ స్థానానికి ఎగబాగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరలోనే అగ్రస్థానానికి వచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. ఈరోజుకి 72,000 కేసులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో రోజు రోజుకి ఉధృతం అవుతూ ఉంది. నిన్న ఒక్కరోజే 1341 కేసెస్ పాజిటివ్ రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించాలి, ప్రభుత్వం తక్షణమైన చర్యలు తీసుకోవాలి, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కరోనా రోగాన్ని పడి ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకి తక్షణమే 10 లక్షల రూపాయలు వ్యాక్సినేషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎవరైతే ఉండి వాళ్ళ డాక్టర్స్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, శానిటేషన్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ముఖ్యంగా మీడియా మిత్రులు కానీ వీళ్ళందరూ ముందుండి పోరాటం చేస్తూ ఉన్నారో, వాళ్ళ ఎవరైనా చనిపోతే వాళ్ళలో 50 లక్షల రూపాయలు వ్యాక్సినేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఎవరైతే కరోనా వల్ల మృతి చెందిన మృతదేహాలు ఉన్నాయో, ఆ మృతదేహాలను తరలించడంలో కానీ, దానం చేయడంలో కానీ, ఖననం చేయడంలో కానీ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. 104, 108 వాహనాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ప్రభుత్వం ఇవాళ ప్రొక్లైనర్ల సాయంతో, రిక్షాల సాయంతో వాటిని తరలించే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా కాకుండా గౌరవప్రదంగా శవాల్ని దహనం చేయటం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అదేవిధంగా ప్రజల్లో నెలకొన్న మృతదేహాలు ఖననం చేసినా దహనం చేసినా కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది అనే ఒక అపోహ ఉంది. ఆ అపోహను పోగొట్టే దిశగా ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా ఇవాళ ఏదైతే క్వారంటైన్ సెంటర్స్ అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి, ఈ అధ్వానమైన పరిస్థితిలో క్వారంటైన్ సెంటర్స్ ఉండి ప్రభుత్వం ఒక్కొక్క రోగి మీద ఇమ్యూనిటీ డెవలప్ చేసే ఫుడ్ ఇవ్వడం కోసం 500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం రోజుకని చెప్తా ఉంది. కానీ క్వారంటైన్ సెంటర్లో ఇచ్చే ఆహారం కానీ, నీళ్లు కానీ దారుణంగా ఉన్నాయి. క్వారంటైన్ సెంటర్స్కి వెళ్ళిన రోగులు ఎప్పుడు మేము ఇక్కడ నుంచి బయటపడతామా, ఇక్కడ ఉంటే లేని రోగాలు వచ్చి మా వ్యాధి మరింత తీవ్రం అవుతుందని భయపడే పరిస్థితిలో ఉంది. అక్కడ ఇచ్చే ఆహారం అని దుర్భరమైన ఆహారం ఉంది. కనీసం 4 రోజులకు ఒక బాటిల్ కూడా, వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. క్వారంటైన్ సెంటర్లో నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, ఇమ్యూనిటీ డెవలప్ చేసే ఆహారం ఇవ్వాలి, సక్రమంగా మంచినీరు అందించాలి, క్వారంటైన్లో ఫెసిలిటీస్ పెంచాలి, క్వారంటైన్ సెంటర్స్ సురక్షితంగా రోగులకు ఉండాలనేది కూడా మా ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా ఇవాళ 3 మాస్కులు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇవాళ మాస్కులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరికి రక్షణ సౌకర్యాలు కల్పించడంలోని, అదేవిధంగా హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకి పూర్తి స్థాయిలో మందులు కానీ, వైద్య పరీక్షలు కానీ నిర్వహించే పరిస్థితి ఉండాలి. దాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఒక డిమాండ్గా చెప్తా ఉన్నాం. ఇంకొక ప్రధానమైనది, ఇంత ర్యాపిడ్గా రోగం పెరుగుతున్నప్పటికీ సరైన రీతిలో టెస్టింగ్ జరగట్లా, టెస్ట్ జరిగిన 5 రోజులు 6 రోజులు 4 రోజులు కానీ రిపోర్ట్ రావటం లేదు. అందువల్ల ర్యాపిడ్ టెస్టులని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఇన్వాల్వ్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా టెస్టింగ్ చేసే అవకాశం కల్పించినట్టయితే త్వరితగతిని రోగులు దాని రిజల్ట్ తెచ్చుకోగలుగుతారు. 5-6 రోజులకి రిజల్ట్ రాకపోవడం వల్ల ఎవరైతే టెస్ట్ చేయించుకున్న వ్యక్తి ఉన్నారో వాళ్ళు చాలా ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, మానసికంగా ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళన పోవాలి అంటే తప్పనిసరిగా ప్రైవేట్ హాస్పిటల్స్ని ఇన్వాల్వ్ చేసి అందరినీ ర్యాపిడ్ టెస్టులు చేయించుకునే దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ఉంటే తప్పించి ప్రైవేట్ హాస్పిటల్స్కి టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇవ్వమని అంటున్నారు. కానీ మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేసే ఎన్ని ఆసుపత్రులకి ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ ఉందో ఒకసారి ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.
ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ లేకపోయినప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్స్ వరకు మాత్రం ఈ పరిమితులు ఎందుకు విధించారు, ప్రభుత్వ ఆసుపత్రులకి పరిమితులు ఎందుకు విధించలేదు? అందువలన ఆ పరిమితుల్ని ఎత్తివేసి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న అన్ని హాస్పిటల్స్ని ఇన్వాల్వ్ చేసి అందరికీ టెస్టింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసినట్టయితే ఎక్కువ మంది అనుమానం ఉన్న వాళ్ళందరూ నివృత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిని ఇన్వాల్వ్ చేసి త్వరితగతిన టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.